ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ప్రతిసారి మనం మేనిఫెస్టోలో 100 పెడతాం, 100 200 పెట్టేయడం, దాంట్లో 1/6 ఎక్కుతుంది, మిగతా అది ఎక్కదు. అప్పుడు రుణమాఫీ ఒక్కటే ఎక్కింది, మిగతా ఎక్కల తెలుగుదేశం హామీలు. తర్వాత ఇప్పుడు తీర్చినప్పుడు మళ్ళీ అవన్నీ గుర్తు చేస్తుంటారు, బెల్ట్ షాపులు రద్దు, ఇవన్నీ కూడా అప్పుడు హామీలే కదా. ఫస్ట్ సంతకం కూడా పెట్టారు కదా, ఏడైనా ఇంకో 4 ఎక్కువ యాడ్ చేసుకుని వీళ్ళు ఏం చేశారు, దాన్ని ఒక సింగిల్ 2 పేజీల మేనిఫెస్టో పెట్టింది వైసీపీ నవరత్నాలు. అందులో మామూలుగా అయితే 20-30 పెట్టుకుని నవరత్నాలు ఒకటే హైలైట్ చేసుకున్నారు 9. ఆ 9 అమల్లో 2 మిస్ అయినాయి, 7 చేసుకొచ్చారు. కాంగ్రెస్ ఇంకా షార్ట్ కట్ చేసింది, 5 పథకాలు అక్కడ 5 పథకాలు అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు అందులో చేస్తున్నారు వాళ్ళకి 60,000 కోట్లు ఏడాదికి అవుతుందట, ఖర్చు పెట్టడానికి రెడీ అవుతుంది కర్ణాటకలో. ఇప్పుడు ఇక్కడ అట్లాగా మేబీ ఈసారి నవరత్నాలు అట్లుంచి పైన ఇంకొక త్రిసూత్రమో లేకపోతే ఇంకొక 2 పాయింట్లు మేబీ ఇప్పుడు వీళ్ళిద్దరూ చెప్తున్న హామీలను బేస్ చేసుకుని, ఆయన రైతులకు 20,000 అంటున్నాడు కదా, దానికి ఈయన ఏదైనా పేరు చెప్పి అదనంగా ఇవ్వటమో, లేకపోతే ఈయన 10 లక్షల రూపాయలు అంటున్నాడు కదా, దానికి ఈయన ఏదన్నా వేరేది ఏదన్నా పథకం పెడతారేమో, ఎందుకంటే అది ఆ వర్గాన్ని ఆశరేకెత్తిచ్చింది. అలాగే 1500 రూపాయల నుంచి 50 ఏళ్ళ వరకు 1500 దానికి ఏదన్నా ఏం చెప్తాడేమో, అట్లాంటి వాటికి వేరే పేరు ఏదన్నా పెట్టేసేసి ఈయన 1500 అన్నాడు కాబట్టి ఈయన 2000 అని. అంటే ఒకవేళ జగన్ ఇప్పుడు ఎందుకు అవసరం, లేకపోతే జగన్ రాకపోతే భవిష్యత్తులో అధికారంలోకి రాకపోతే ఎంత నష్టపోతారు అనేది కూడా అంతే. అంటే ఇప్పుడు ఉన్న పథకాలన్నీ రావు, ఆయన వస్తే ఇవ్వడు ఈ చెప్పడంతో పాటు మేబీ ఏమన్నా 2-3 ఇన్సూరెన్సెస్, నేను అనుకోవడం రైతులకు ఏ 5,000 నేను, అట్లాగే డ్వాక్రా మహిళలకి 10,000 రూపాయలు ఇప్పుడు రుణమాఫీ ఇచ్చాడు కదా ఈ 5 ఏళ్ళు క్రింద సార్. అప్పుడు తను అధికారంలోకి వచ్చినప్పటికీ